రెండు నదులపైన ఆనాటి గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలు పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఆ రెండింటిని బేరీజ్ వేస్తూ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ నీళ్ల కోసం అయితే మనం ఆరాటపడ్డామో ఆ ఆరాటం పూర్తిగా నీళ్లలో పోసినటువంటి విధంగా నిధులన్నీ అయిపోయినటువంటి దృష్టాంతాలను చాలా స్పష్టంగా చక్కగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మనకు ప్రజెంటేషన్ చూపించి చాలా కాళేశ్వరం అధ్యక్ష ఆడ కాళేశ్వరం చూస్తూ ఉంటే ఏంటి అధ్యక్ష అసలు నిట్ట నిలువునే ఇట్లా చీలిపోయింది అధ్యక్ష అక్కడ పిల్లరు కనిపిస్తూ ఉంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి మేడిగడ్డ ఒక్కటే కాదు అన్నారం సుందేళ్ల పరిస్థితి కూడా ఎట్లాగే ఉండబోతోంది, మీరు తొందరపడే నీళ్ళు అందులో వదిలేరు అవి కూడా పోతాయని చెప్తా ఉన్నారు. నీళ్ళు పోనీయద్దని చెప్ జ్యోతిష్యులు కాదండి వాళ్ళు. ఒక్క నిమిషం సార్, సార్ ఒక్క నిమిషం. ఎంత స్పష్టంగా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రం అంతా చూసిన తర్వాత కూడా ఇంకా మీరు కాళేశ్వరం కుంగిపోయిన దాన్ని 94 వేల కోట్లు పైబడి మీరు ఖర్చు పెట్టి మొత్తం అది కుంగిపోతూ ఉంటే దేశం అంతా చూస్తూ ఉంది. డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి చూసి మొత్తం అంతా విశ్లేషించి చెప్పారు, అయినా ఇంకా సమర్థించుకోవడం కోసం ఎట్లా ప్రయత్నం చేస్తున్నారండి హరీష్ రావు గారు? నాకు అర్థం కావట్లేదు. ఇంతకంటే అన్యాయం ఏమంటు నేను చెప్తా ఉన్నాను సార్. నేను వారు చెప్పిన లెక్కలే చెప్తా ఉన్నాను. మేము ఏడ ఖర్చు పెట్టాము, ఏం చేసామంటున్నారు చెప్తున్నాను అధ్యక్ష. ఆనాటి 2004 ప్రభుత్వం జలయజ్ఞం పేరు మీద ఇదే గోదావరి మీద, నేను కృష్ణానదిలో కూడా నేను దాని జోలి పోవట్లేదు అధ్యక్ష, కేవలం గోదావరిలోనే. ఆనాడు అంటే బాబాసాహెబ్ ప్రాణయిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్ట్ అధ్యక్ష, ఎంత అధ్యక్ష? కేవలం 38 వేల కోట్ల రూపాయలతో 16.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు డిజైన్ చేశారు అధ్యక్ష. ఒక్క నిమిషం గ్రావిటీతో చెప్పలేనండి. 16.5 లక్షల ఎకరాలకి ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో కంబైన్డ్ జిల్లాలు తీసుకుంటే దాదాపు 7 జిల్లాలకి సాగునీటి ఇచ్చేటువంటి అవసరాలే కాదు, చివరికి డ్రింకింగ్ వాటర్ కూడా అందులో ఇంక్లూడ్ చేశారు అధ్యక్ష. కేవలం డ్రింకింగ్ వాటరే కాదు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అందులో ఇంక్లూడ్ చేశారు అధ్యక్ష. అంటే దాదాపు ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో పాత 7 జిల్లాలంటే హైదరాబాదు, నల్గొండ ఖమ్మం తీసేస్తే, నల్గొండలో కొంత తీసేస్తే మొత్తం రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చే కార్యక్రమం కూడా అందులో ఇంక్లూడ్ చేశారు. అంటే నేనేమంటున్నానంటే కేవలం 38 వేల కోట్ల రూపాయలతో అయ్యేటువంటి ఆ ప్రాజెక్టులో రాష్ట్రం మొత్తానికి సాగునీళ్ళు ఇవ్వటమే కాకుండా ఈవెన్ మంచినీళ్ళ పథకాన్ని కూడా ఇంక్లూడ్ చేశారంటే మిషన్ భగీరథ పేరు మీద మీరు 50 వేల కోట్లు బడ్జెట్ పెట్టారే, దాన్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేశారు. అంటే అది కూడా కలిపితే ఇంకా ఎంత భయంకరంగా ఉంటుంది ఈ లెక్క. నేను ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అధ్యక్ష 38 వేల కోట్ల రూపాయలతో అయ్యేదాన్ని మీ అంచనాల ప్రకారం నేను రమారామి చెప్తాను. దాదాపు మీరే అంటున్నారు ప్రాణేత చేవలకి వెనక ఫౌండేషన్ వేశారు, ఏం ఖర్చు పెట్టలేదు అది చేశారు అంటున్నారు అధ్యక్ష. ఆ చేవేళ్ల కోసం ఆ రోజు ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీధర్ బాబు గారు, అక్కడ ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు అక్కడ ఆ రోజు మంత్రిగా ఉన్నారు, అందరం మనందరం కలిసి పోరాటం చేసి ఆడ స్టోన్ లేపించి చేవేళకు కూడా నీళ్లు రావాలని చెప్పి గట్టిగా పోరాటం చేస్తే ఆడ నుంచి చేశారు. అటు కోసం దాదాపు 10 వేల కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టారు, అందులో మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నారు 7 పోయినాయి అంటున్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎవరికి ఇచ్చారు అధ్యక్ష? ఏమైనా లీడర్లకు ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఈపీసీ కాంట్రాక్ట్ ప్రకారం కాంట్రాక్టులకి ఇచ్చారని చెప్తున్నారు. 10 ఏళ్ళు మరి అధికారంలో ఉండి ఏం చేశారు మీరు? వాళ్ళతో పని చేయించాలి కదా, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చినటువంటి కాంట్రాక్టులతో పని చేయించి ఆ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. 10 వేల కోట్లు ఖర్చు పెడితే మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ కేవలం 28 వేల కోట్లు మాత్రమే. 28 వేల కోట్ల ప్రాజెక్ట్ని మీరు ఎంత పెంచారు అధ్యక్ష? 147 వేల కోట్లు పెంచారు అధ్యక్ష. కేవలం 28 వేల కోట్ల రూపాయలతో అయ్యేటువంటి ఆ ప్రాణేత చేవెళ్ల ప్రాజెక్ట్ని కాళేశ్వరం అని పేరు మార్చి రీడిజైన్ చేసి
147,000 కోట్లకు పెంచారు అధ్యక్ష. ఇది అయిపోయిందా? దీంతో పాటు ఇంక కిందికి వస్తే అధ్యక్ష రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఉండండి అధ్యక్ష, ఒక్క నిమిషం. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ అధ్యక్ష, రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ కింద అధ్యక్ష, అధ్యక్ష 400,000 ఎకరాలకి ఆ 16,500,000 ఎకరాలు దీనికి, అదే ఉండండి అధ్యక్ష. ఈ రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ కి బ్యాలెన్స్ అమౌంట్ వాజ్ ఒక్క నిమిషం సార్, బ్యాలెన్స్ అమౌంట్ ఖర్చు పెట్టాల్సింది కేవలం 1,420 కోట్లు మాత్రమే అధ్యక్ష బ్యాలెన్స్ అమౌంట్. అంటే దాదాపు అది ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే సంవత్సరానికి 500 కోట్లు ఇచ్చినా మొదటి 3 సంవత్సరాల్లోనే అయిపోయేది అధ్యక్ష. అయిపోతే దాదాపు 400,000 ఎకరాలకు నీళ్లు అందించేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అందులో 75,000 ఎకరాలు పక్క రాష్ట్రానికి పోయినా 325,000 ఎకరాలు ఇక్కడ నికరంగా మన రాష్ట్రానికి ఖమ్మం జిల్లాలో వచ్చేది కేవలం 1,400 కోట్లతో. అధ్యక్ష అది 1,420 కోట్లు ప్రాణేత చేయవల్ల 28,000 కోట్లు. ఇక దేవాదులు అధ్యక్ష, దేవాదుల కోసం బ్యాలెన్స్ అమౌంట్ 2,227 కోట్లు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఎక్స్టెన్షన్ కోసం 200 కోట్లు. మొత్తం కలిపితే గోదావరి నదిపైన 32,848 కోట్లతో ఆయకట్టు ఎంత వచ్చేదో చెప్పను అధ్యక్ష. రాజీవ్ సాగర్, ప్రాణేత చేవళ్ళ, దేవాదుల, ఎస్ఆర్ఎస్పి కలిపితే అయ్యే మొత్తం ఖర్చు 31,300 కోట్ల రూపాయలు మాత్రమే, సారీ 32,848 కోట్ల రూపాయలు మాత్రమే. సాగులోకి వచ్చే ఆయకట్టు 31,30,000 ఎకరాలకి సాగునీళ్ళు పారే అధ్యక్ష. అంటే కేవలం 32,000 కోట్లతో 31,300,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు ఖతం చేసి రీడిజైన్ అని చెప్పి మీరేం చేశారు అధ్యక్ష, దాన్ని 1,72,000 కోట్లు పెంచారు. కేవలం 32,848 కోట్లని 1,72,000 కోట్లు పెంచి ఏమైనా ఆయకట్టు నీళ్ళు ఇచ్చారా అంటే ఇప్పుడే చెప్పారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సున్నా అని చెప్తా ఉన్నారు. ఎక్కడ అధ్యక్ష, కేవలం 32,000 కోట్లతో మనం ఖర్చు పెట్టుకుంటే మొదటి 3 సంవత్సరాల్లోనే, గత దశాబ్ద కాలంలో మొదటి 3 సంవత్సరాల్లో సంవత్సరానికి 10,000 లెక్క ఖర్చు పెట్టినా గోదావరి నుంచి తెలంగాణ రాష్ట్రానికి 31,30,000 ఎకరాల నీళ్ళు వచ్చే ప్రాజెక్టులు వదిలేసి రీడిజైన్ చేసి, అది కూడా రీడిజైన్ ఏంటో చెప్పిన అధ్యక్ష, ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఆ కాళేశ్వరం ప్రాజెక్టునట మేమే రిపేర్ చేస్తాం అని కొద్దిమంది చెప్తున్నారు అంటున్నారు. అప్పుడు కూడా ఇదే చెప్పారు అధ్యక్ష, ఇక్కడ కూర్చొని ప్రజెంటేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎవడు అవసరం లేదు, నేనే డిజైన్ చేస్తా ఉన్నాను, నేనే గట్టిస్తానని చెప్పి డిజైన్ చేసి ఇక్కడ ప్రజెంటేషన్ ఇచ్చారు కాళేశ్వరం. ఏమైంది అధ్యక్ష, మీరు మనం చూస్తాం చివరికి ఇందిరా ఇల్లు కట్టుకుంటారు, పోతే కూడా ఒక ఆర్కిటెక్ట్ దగ్గర పోతాం. 1,47,000 కోట్ల రూపాయలతో కట్టేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని మీరు డిజైన్ చేస్తారా? మీరేమైనా ఇంజనీర్లా, ఏం చదువుకున్నారని? అక్కడ ఉన్న ఇంజనీర్లు అందరూ వదిలేసి మీరు డిజైన్ చేసి 147,000 కోట్ల రూపాయల బడ్జెట్తో మీరు ఆ ప్రాజెక్ట్ కడితే ఏమైంది అధ్యక్ష? ఈరోజు నిట్ట నిలువున ఇట్లా 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 పగిలిపోయింది అధ్యక్ష పిల్లరు, అది దేని పనికిరాదు అంటున్నారు. ఆ కాళేశ్వరం సమూహరాట ఇంకా మిగతా ఏం చేస్తారు? మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం ఏముంది అసలు? అటువంటి ప్రాజెక్టులు మీరు అట్లా చేసి మళ్ళీ మేము రిపేర్ చేస్తాం అంటే కాళేశ్వరం కూలిపోయినట్టే ఉంటుంది మళ్ళీ మీరు రిపేర్ మొదలు పెడితే. అధ్యక్ష మీరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని గోదావరి నది నుంచి రావాల్సిన నీళ్ళని, కృష్ణానది నుంచి రావాల్సిన నీళ్ళని ఒక్క చుక్కను కూడా తెలంగాణ రాష్ట్రానికి రాలేకుండా 1,00,000 కోట్లు మాత్రం ఈ నీటి పారుదల ప్రాజెక్టుల మీద విపరీతమైన అవినీతి చేసి తిన్నారనేది కాగు లెక్కలతో సహా చెప్తా ఉంది. దీన్ని కూడా ఇంకా మీరు ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తాం అధ్యక్ష? ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు లేచి ప్రజెంటేషన్ ఇచ్చి, అయ్యా మీ పుణ్యం అంటూ ఇవో ఇది పగిలిపోయింది, అయ్యా మీ పుణ్యం అంటూ కింద ఈ పరిస్థితి వచ్చింది. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఏంటి అధ్యక్ష? 1,400 కోట్లతో అయ్యేదాన్ని ఎంత రీడిజైన్ చేసి ఎంత పెంచారు అధ్యక్ష? 23,000 కోట్లకట్ట. అరే 1,400 కోట్లు కేవలం 1,400 రూపాయలతో అయ్యేటువంటి ప్రాజెక్టుని
23,000 కోట్లకు పెంచి దాదాపు 7,500 నుంచి 8,000 కోట్ల రూపాయలకు ఇప్పటికే ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారంటే దశ లేదు దిక్కు లేదు అధ్యక్ష, దానికి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలే. ఇవ్వకపోగా మీరు రీడిజైన్ చేయటం వల్ల శాశ్వతంగా ఒక నదిని శబరి నదిని కోల్పోయాం మనం. ఎవడైనా తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడు, ఎవడైనా ఇంకా నదులు తెచ్చుకోవాలని ఆలోచన చేస్తారు, నీళ్ళను ఎక్కువ తెచ్చుకోవాలని ఆలోచన చేస్తారు. ఆలోచన వదిలిపెట్టి రాష్ట్రం ఆడిపోయినా పర్లేదు, నదులు ఆడిపోయినా పర్లేదు, వాటి మీద మాత్రం మన డబ్బులు వేస్తే చాలు. రీడిజైన్ చేసుకుందాం, డబ్బులు తీసుకుందాం, ఆ ఏడాది జావనండి వదిలేశారు మీరు. ఇది చరిత్ర అధ్యక్ష. ఏడవాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపించింది, ఆయన రాసిన కవిత్వం ఏం కాదు కదా, ఉన్న లెక్కలో అంకెలో సంఖ్యలే, గతంలో ఉన్న స్టాటిస్టిక్స్నే వారు చూపించారు. ఆ చూపించిన దాన్ని కూడా ఇంకా హరీష్ రావు గారు లేచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారు, అట్లా చేయలేదు ఇట్లా చేయలేదు అంటే ఇప్పుడు మేము చెప్పిన లెక్కలు ఏ లెక్కలు కరెక్ట్గా చెప్పండి, ఏ లెక్కలు కరెక్ట్ కాదండి. ఏదైనా అంటే మళ్ళీ ఇంకా దబాయించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అధ్యక్ష నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను, ఈ నీళ్ళ పరిస్థితి ఎట్లయిపోయా, ఒక చుక్క రాలేదా, లక్షల కోట్ల నిధులు పోయా, పోనీ ఈ కట్టి మళ్ళీ దాన్ని నడపడానికి ఏమైనా సరిగా ఉండేటట్టు చేశారా అంటే ఇప్పుడే చెప్పారు కాళేశ్వరం ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణాయిత చేయవల్ల ప్రాజెక్టు నడపడానికి కరెంట్ కోసం అయ్యే ఖర్చు కేవలం వెయ్యి కోట్లు అధ్యక్ష. వారు చెప్పిన అంచనాలు లెక్కల ప్రకారం ఆ 1,000 కోట్ల నుంచి ఏం చేశారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రావు కానీ 10,000 కోట్లు కట్టాలంటే సంవత్సరానికి యాడ్స్ తీసుకొచ్చి కడతాం అధ్యక్ష, 10,000 కోట్లైంది అధ్యక్ష. ఇది నడపటానికి కరెంటు ఖర్చేమో 10,000 కోట్లట, నడపటానికి ఇంకో 15,000 కోట్లట, అంటే సంవత్సరానికి 25,000 కోట్లు. ఒక ఎకరానికి నీళ్ళు అయితే రావు కానీ సంవత్సరానికి మాత్రం 25,000 కోట్లు ఖర్చు. అది ఈ భారం ఎవడు మోయాలి అధ్యక్ష, ఇది గుదిబండ కాబట్టి ఏంది ఇది, పోనీ ఆ గుదిబండైనా సరిగుంచారంటే మొత్తం ముక్కలు ముక్కలుగా చేసే గుదిబండలు ఇచ్చారు. ఇన్ని మోయలేక వాటిని సరిచేయలేక ఆ తెచ్చిన అప్పులు కట్టలేక వాటన్నింటినీ ఏ రకంగా ప్రాజెక్టులు పూర్తి చేసి అందించాలని ఆయన తలమునకలై రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయటం కోసం ఉన్న వాస్తవాలని చెప్పి వీటిని సరిచేసి ముందు పోదామని ఆయన ఒక ప్రయత్నం చేసి ప్రజెంటేషన్ ఇస్తే ఇచ్చిన దగ్గర నుంచి చెప్తా ఉన్నారు లేచి ఒకటే అబద్ధాలు. ఇది ఎక్కడ అబద్ధాలు అధ్యక్ష, కరెక్ట్ కాదు కదా. సరిచేసి నేను హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాను, ఓకే అబద్ధం కాదు సత్యదూరం అని, ఆల్ రైట్ అబద్ధం అనే పదాన్ని నేను విరమించుకుంటా సత్యదూరం. కానీ హరీష్ రావు గారు మీరు మీకు ఆ రోజు ఉన్న గవర్నర్ గారు కూడా చూసి మీరే కాళేశ్వరం అన్నారు. అంటే ఈరోజు కాళేశ్వరం మొత్తం మీకు తెలుసు. దయచేసి నేను రాష్ట్ర ప్రజలందరికీ చెప్ ఇది ఓన్లీ గోదావరి మీదనే, ఒక్క గోదావరి మీదనే మీకు 32,000తో అయ్యేదాన్ని 172,000 చేశారు. ఇక కృష్ణానది జలాలకు సంబంధించిన లెక్కలు మా వెంకన్న దగ్గర కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తారు. దయచేసి వాటిని జరిగిన తప్పుని, కాళేశ్వరం జరిగిన లోటుపాట్ని, జరిగిన అవినీతిని, పొరపాటు అయిపోయింది దీన్ని సరి చేసుకుందాం, మరి ఎట్ట చేద్దామో చెప్పండి మీరు అని చెప్పి మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకొని వచ్చి ఏదో చేయటం కోసం ప్రయత్నం చేయాలి. తప్పుల మీద తప్పులు చేసి ఇంకా సమర్థించుకోవటం కోసం చేసే కార్యక్రమం కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి తప్పులను ఒప్పుకోవాలండి, ఒప్పుకోవని వారు చేసేటువంటి కార్యక్రమాన్ని సహకరించవలసింది వారు కోరుతా ఉన్నారు.